తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రద్దు చేసి చంద్రబాబు గారికి ఒక షాక్ ఇచ్చారా నిమ్మగడ్డ రమేష్ కుమార్? షాక్ అనే కాదు, దాంట్లో మేనిఫెస్టోని తీసేస్తే షాక్ ఎందుకు అవుద్ది, ఇంకా సంతోషం. ఇప్పుడు దాన్ని అమలు చేయాల్సిన పని లేదుగా, అంతే కదా. ఇంకోటి ఏంటంటే, మేనిఫెస్టో రిలీజ్ చేస్తే రద్దు చేస్తే దానివల్ల ఒరిగేదేంది ఎవరికి నాకు అర్థం కాలేదు అందులో. అంటే ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటారు కదా, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అది అని. అంతుండి ఆయన ఎన్నో పంచాయతీ ఎన్నికలు చూసి ఉండొచ్చు, ఆయనకి తెలియదా మేనిఫెస్టో విడుదల చేయకూడదని, లేదంటే ఇదన్నా ఒక పెద్ద డ్రామా అంటే. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే జరుగుతుంది, ఒక పెద్ద డ్రామా. మీడియాలో ఎవరన్నా దాన్ని బ్యానర్ హెడ్డింగ్ పెట్టదగ్గదు కదా, ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన మేనిఫెస్టో రద్దు అంటే ఎవరన్నా రాశారా? అంటే కొన్ని ప్రధాన పత్రికల్లో అయితే లోపల పేజీలో వచ్చింది, పంచసూత్రాలతో మేనిఫెస్టో అని అయితే వచ్చింది. అది కాదు, రద్దు చేశారన్న. రద్దు చేశారా? అది రద్దు చేసింది బ్యానర్ హెడ్డింగ్ కదా, రద్దు చేశారని రాలేదు. మేనిఫెస్టో అనేది మేనిఫెస్టో వచ్చింది మరి, అదే మేనిఫెస్టో వచ్చినప్పుడు ఇది అదే ప్లేస్ లో ఉండాలిగా, ఆ స్థాయి ఇంపార్టెంటే కదా. ఎవరన్నా రాశారా? పట్టించుకోరు. అంటే ఇక్కడ అదే, మనం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విజయం. అక్కడ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టింది కాబట్టి ఎవరు రాయకూడదు, అది మేనిఫెస్టో రాయాలి, ఇది రాయకూడదు. ఇప్పుడు యాక్చువల్గా రాజకీయాలకు అతీతం అని చెప్తేనే ఎన్నికల పరంగా జరిగేది, పార్టీల పరంగా. కాకపోతే మేనిఫెస్టోలు అనౌన్స్ చేయడం అనవసరం, కాకపోతే మేనిఫెస్టో రిలీజ్ చేశారు అందరికీ కలిపి ఒకటి అనేటువంటిది. అది ఈయనగా రిలీజ్ చేయకుండా పార్టీ పరంగా గ్రౌండ్ లెవెల్లో చెప్పుకుంటే పోయేది, అధికారికంగా చేయకూడదు అది తెలుసు. ఇక్కడ ఏంటంటే గొంగట్లో అన్నది ఏంట, ఇంటర్కు లేరుకోవడం ఎందుకని ఓపెన్ అయిపోయాడు. ఆ ఓపెన్ అయిందా అంటే రూల్ ప్రకారం కరెక్ట్. అంటే ఇక్కడ ఎందుకు ఓపెన్ అయిపోయినట్టు, మన కమిషనరే మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే అనే పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నాయి ఆయనకు తెలియదు కాదు, అంటే అందుకే మరి డ్రామా ఏమో ఒక ఇది అంత అట్లాగా ఉంటే కనుక ఏం చేయాలి? అసలు లెక్క ప్రకారం యాక్షన్ ఉండాలి, ఊరికి మేనిఫెస్టో రద్దు అనేది ఏంది నేలకి తీసుకోవడానికి. వాళ్ళు ఆల్రెడీ పేపర్లలో వేసేసి అందరికీ పనిచేసిన తర్వాత ఇప్పుడు రద్దు చేస్తే ఏం చేసుకున్నట్టు? అంటే ఇప్పుడు ఇంకో కాగితం ఉన్న వాళ్ళు ఇళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళిస్తారా? గతంలోని మేనిఫెస్టో రద్దు అయినదని అధికారులు తీసుకునేది ఏంది? ఇప్పుడు రేపొద్దు దొంగతనం జరుగుతుంది, దొంగతనం జరిగితే ఆ డబ్బులన్నీ తెచ్చిచ్చేసి అంటే ఎట్టుంటది, మళ్ళీ ఇంకోసారి చేయబాక అని చెప్పడం, అడుగుంటాడు ఇంకోసారి చేయొద్దు అని చెప్పడం. ఇప్పుడు అట్టుంది యాక్షన్ అంటే అదే. అందులో బేసిక్ గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేనితనం కనబడుతుంది అక్కడ. అంటే చర్యలు తీసుకోవడంలో కూడానా? అసలు ఒక వ్యవహార శైలి నిర్వహణలోనే అనుభవం లేని ఇక్కడ. ఇప్పుడు నిర్వహణ మీద అనుభవం ఉంటే ఈయనే కదా 2019లో ఎన్నికల్లో ఉంది, 2016 నుంచి ఈయన ఎన్నికల కమిషనర్ కదా. ఓటర్ల నమోదు జరగకపోతే ఎవరిది బాధ్యత? ఎన్నికల కమిషనర్. తెలంగాణ ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాడు? తెలంగాణ ఎన్నికల కమిషనరు మొన్న ఎన్నికలు అయిపోయాక 20 లక్షల ఓట్లు రాలేదనేది ఆయన తప్పనినే కదా. ఇక్కడ ఈయనేమో గిరిజా శంకరును లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు. ఎప్పుడన్నా మనం పేపర్ చదివాము, ఇప్పుడు ఈయన రోజుకోసారి నోటీసులు, రోజుకోసారి కోర్టులకు వెళ్ళారు కదా. ఎవరికన్నా వీళ్ళకి నోటీస్ ఇచ్చినట్టు చూసామా రిజిస్టర్ చేయించుకోమని ఓటర్లు? ఓటర్ల నమోదు ప్రక్రియ ఎవరు చూడాలి అసలు? ఎన్నికల కమిషనరే కదా. అది ఎట్లా సైలెంట్గా డైవర్ట్ అయిపోయింది? తప్పుని ఎదురోడి మీదకు తోసేశాడు. రెండవది, ఎన్నికలు వాయిదా వేసేటప్పుడు ప్రొసీజర్ ఏమైనా నడిపారా? అది లేదు, అక్కడ అనుభవలేమి. ఇప్పుడు ఇది అంతే అనుభవలేమి. అనుభవం ఉన్నోళ్ళు అయితే నోటీస్ ఇచ్చావు, ఇది తీసుకున్నావు, వాట్ నెక్స్ట్? ఏదైనా పనిష్మెంట్ ఉండాలి కదా. పనిష్మెంట్ ఏంటంటే దీన్ని రద్దు చేసాను తీసేయండి అంటే ఎవరైనా పనిష్మెంట్ కూడా ఎలా తీసుకోవాలి? నాకు అది అది వాళ్ళకు ఉండాలి, వాళ్ళ సిస్టంలో. తెలుగుదేశం పార్టీ మీద పనిష్మెంట్ ఏ రకంగా తీసుకుంటారు అక్కడ పార్టీ? అసలు వాళ్ళ దగ్గర ఏం రూల్ ఉంది? ఇప్పుడు ఒక అభ్యర్థి ఏదో తప్పు చేస్తున్నాడు, ఏం చేస్తారు? వార్నింగ్ ఇచ్చి వదిలి పెడతారా, అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా? అక్కడైతే అది ఉంది, ఒక పార్టీగా తప్పు చేసింది, ఏం పనిష్మెంట్ ఉందనేది ఆయనకి తెలియాలి. అదే కదా, అది ఎలక్షన్ కమిషనర్ చెప్పాలి, చెప్పాలి. ఏ పనిష్మెంట్ రాసిలేదు అనుకో, అప్పుడు నువ్వేదో కొత్తదే, నువ్వు విచక్షణాధికారం మాట్లాడుతున్నావు కదా. విచక్షణాధికారం ఏంటి అసలు దానికి? అది లేదు ఇక్కడ, సర్దుకుపోయినట్టు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు నిష్పాక్షికంగా ఉన్నాననిపించడం కోసం చేసే దాంట్లోనే పాక్షికత కనబడుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అంతరచ్చ చేసిన వాళ్ళు ఇక్కడేమైంది? తప్పు లేదు, ప్రభుత్వం చేసిన దాని తప్పుల్ని రైట్ చేయి, అక్కడ కొన్ని అనవసరమైన దాన్ని రైట్ చేసి
చివరికి మళ్ళీ గవర్నమెంట్ దిగి వచ్చేది. ఇక్కడేమైంది మరి? నీకు ఫస్ట్ రోజున తెలియాలి నోటీస్ ఇచ్చేదేంది, మేనిఫెస్టో ఏంటనేది నువ్వు నోటీస్ ఇచ్చేది ఏంది అసలు? అది కూడా వైసీపీని కంప్లైంట్ చేస్తే అది కూడా మిగతా. ఇప్పుడు అదే వైసీపీ దానికి ఏం చేస్తున్నావు నువ్వు? ఇమీడియట్ యాక్షన్ అంటున్నావు కదా, ఇక్కడికి వచ్చేటికి యాక్షన్ ఎందుకు ఉండదు? అది కూడా నోటీసులు ఇచ్చి ఈలోపు వాళ్ళు మొత్తం సర్క్యులేట్ చేసుకునేసి అందరూ చదివేసుకుని అంతా అయిపోయిన తర్వాత తూచిదంతా ఎహనించి మీరు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనం అంతా చదివిన తర్వాత ఇప్పటిదాకా మీ మైండ్లో ఉందంతా క్లీన్ చేసేసుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం. చిన్నప్పుడు పిల్లలు ఆడుతుంటారు, తూచి ఇప్పటిదాకా ఆడింది మళ్ళీ మొదటి నుంచి ఆడదాం. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో తూచి మళ్ళీ మొదటి నుంచి ఆడదాం. అది ఎంత సిల్లీగా ఉంది, బట్ ఆంధ్రాలో ఏదైనా సాధ్యమే. అది కూడా సంతృప్తికరంగా లేదు వివరణ, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వివరణ. ఏది అందులో సంతృప్తి? సంతృప్తికరంగా ఉంటే కంటిన్యూ చేయొచ్చేమో మేనిఫెస్టో. అదే సరిగ్గా చెప్తే సంతృప్తి అంటే నాకు అదే అర్థం కాదు. మరి అదే అసలు మేనిఫెస్టో పెట్టడం ఏంటి అంటే మానేసేసి ఈ పాయింట్, మళ్ళీ దాని మీద నోటీస్ ఇవ్వడం, వివరణ అడగడం, అది కూడా ఎవరు ఇచ్చింది మేనిఫెస్టో దాని మీద వివరణ? చంద్రబాబు గారు ఇవ్వాల, ఎవరో పార్టీలో నాయకుడు ఇచ్చారట. ఎవరైనా ఆయనకేంటి సంబంధం? పార్టీ అధ్యక్షుడికి సంబంధమా, వీళ్ళకి సంబంధమా? అంటే అంత సిల్లీగా జరిగిపోతుంది అంతే అక్కడ.